అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు చాముండేశ్వరి పికెట్ స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ పికెట్ ఇది లక్ష్మీనగర్లో ఉందండి మాది వచ్చేసి హై స్కూల్ సిక్స్త్ టు టెన్త్ నేను హెచ్ఎం ఇక్కడ అండ్ ఈరోజు అకేషన్ ఏంటంటే పిల్లలు ఈ యొక్క కోవిడ్ తర్వాత ఎగ్జామ్స్ కోవిడ్ పీరియడ్లో లేవు వాళ్ళకి ఆ తర్వాత పిల్లలకి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో స్కూల్స్ ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి ప్రతి ఒక్కరం కూడా నాతో సహా మా టీచర్ బృందం ప్రతి ఒక్కరం చాలా ఎఫర్ట్స్ వేసి మంచి పర్సంటేజ్ అంటే పర్సంటేజ్తో పాటు బిల్ల పిల్లల భవిష్యత్తు అనేది మేము ఆలోచిస్తూ ఉంటాము ఆ రకంగానే పిల్లలు కూడా ఎంతో కష్టపడి చదివారు దాంతో తల్లిదండ్రులు కూడా చాలా మాకు సహకరించారు తల్లిదండ్రుల సహకరణతోని పిల్లల సహకారంతో మా టీచర్ బృందము సహకారంతో మేము మా పాఠశాలకి ఈ తిరుమలగిరి మండల్కి చెందుతుందండి మాది మేము మండల్ టాప్ నేను అనుకున్నట్టుగానే ఆఫ్టర్ కోవిడ్ పిల్లలు రాసి నైంటీ పర్సెంట్ తీసుకొచ్చారు అందులో టాపర్ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం నుంచి నైన్ పాయింట్ త్రీ సెకండ్ టాపర్ వచ్చేసి నైన్ కావేరి తెలుగు మీడియంలో ఆమెరెల్ల సునీత ఫస్ట్ ఫస్ట్ టాపర్ తనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చాయి అందులో నుంచే తెలుగు మీడియం నుంచి పౌర్ణమి అనే అమ్మాయికి ఎయిట్ పాయింట్ త్రీ వచ్చాయి సో మాకు చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి అలాగే మాకు ఈ ఈ ఇలాంటి వాళ్ళకి నాకు ఒక దృష్టి అనమాట మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాము మనం మనం చేసుకుంటాం కానీ ఏదైనా సందర్భం వస్తే పిల్లలకి గుర్తుండే రకంగా వాళ్ళకి ఏదో చేయాలి అనిపించింది సో అందరినీ కూడా నేను ఈరోజు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి నా తరఫున ప్రతి పిల్లవాడికి పాస్ అయిన పిల్లవాళ్ళకి వాళ్ళకి పాత హెచ్ఎం ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తారో తనతో తన సహకారంతో కూడా పిల్లలకి టాపర్స్కి ఈ వచ్చిన టాపర్స్కి క్యాష్ ప్రైజ్ ఇచ్చాము తర్వాత భోజనాలు పెట్టాము ప్రజెంట్ టెన్త్కి కూడా ఇదే ఉత్సాహంగా వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా మెరుగు రిజల్ట్ తెస్తారని చెప్పేసి నా స్వకృతతో వాళ్ళ నా ఆలోచనతోటి ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టించి నా సర్వీస్ కూడా ఇరవై ఐదు సంవత్సరాలైంది సిల్వర్ జూబ్లీ అలాగే నా పుట్టినరోజు పండగ జరుపుకుందామని ఇదే నెలలో ఎనిమిది తారీఖు నాది సో నాకు గోల్డెన్ జూబ్లీ బర్త్డే ఇది ఫిఫ్టీ ఇయర్స్ సర్వీస్ ఏమో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ యొక్క మెమరీ మళ్ళీ మళ్ళీ రావద్దు సో ఇలాంటి అవకాశాన్ని మేము తీసుకొని మండల్ డెప్టీఓ గారిని మండల్ ఆఫీసర్ని పిలుచుకొని మా సమక్షంలో ప్రతి మండల హెచ్ఎంని పిలుచుకున్నాము అందరూ కూడా అటెండ్ అయ్యారు ఎంతో సంతోషంగా ఉంది ప్రతి టీచర్ అటెండ్ అయ్యారు మా స్టాఫ్ అందరికీ కూడా టీచర్స్ డేకి ఫెలిసిటేట్ చేసేది ఈరోజు ప్రతి టీచర్కి నేను స్వకృతతో వాళ్ళకు కూడా ఫెలిసిటేట్ చేశాను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను గవర్నమెంట్ స్కూల్స్ ఏం తక్కువ కాదండి పిల్లలు ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు మనము వాళ్ళతో నడవాలి నేను ఉంటానండి నేను గర్వంగా చెప్పుకుంటాను పిల్లలు వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఎవ్వరు మాకు ఆర్డర్ రావాలని చూడమండి హయ్యర్ ఆఫీసర్ చెప్పాలి ఇప్పటి నుంచే తీసుకోవాలని ఉండదు స్టార్టింగ్ నుంచే నేనైతే జూలై నుంచే తీసుకుంటాను నేను హెచ్ఎంగా కాకుండా పిల్లలకి నా సబ్జెక్టు సైన్స్ చక్కగా వాళ్ళని పెట్టుకొని నేను పిల్ల పేరెంట్స్కి చెప్పుకొని ప్రతి పేరెంట్తో నేను బిల్లింగ్ తీసుకొని పిల్లలకి స్పెషల్ క్లాస్ పెట్టుకుంటాను అలాగే ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి కూడా మా అన్ని సబ్జెక్ట్స్ షెడ్యూల్ వేసేసుకొని మంచి రిజల్ట్ రావాలని టీచర్స్ సబ్జెక్ట్ వైజ్ కూడా మేము షెడ్యూల్ వేసేసుకొని ప్లాన్ చేసేసుకొని పిల్లలకు ఆల్రెడీ స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేశాము సో ఇదే లెవెల్గా నేను మెయింటైన్ చేస్తుంటాను ఈ రకంగా నేను చాలా ఈవెంట్స్ కూడా చేస్తుంటానని ప్రతి పండుగని నేను ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటాను మా పాఠశాలలో మా పిల్లలు ఎప్పుడూ కూడా నన్ను గుర్తుపెట్టుకుంటారండి నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను నా లైఫ్లో కావాల్సింది నా పిల్లలు నన్ను గుర్తుంచుకొని నాకంటే ఎక్కువగా పై స్థాయిలో రావాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నా సర్వీస్లో నా పిల్లలందరూ కూడా అదే లెవెల్కి రీచ్ అయ్యారు చాలా సంతోషంగా చెప్పుకోగలను నేను సో నాకు ఎవ్వరూ నన్ను గుర్తించాలని లేదండి నా పిల్లలు నా దగ్గరకు వచ్చే పిల్లలు నా దగ్గర చదువుకునే పిల్లలు వాళ్ళ మనసులో నేను ఎప్పుడూ కూడా వాళ్ళ మనసులో నిలిచి ఉంటాను ఇది చాలా నాకు గర్వంగా ఉంటుంది ఈ మాట చెప్పుకోవడానికి అంత సపోర్ట్ నేను నా పిల్లలకు కూడా ఇస్తాను వాళ్ళు కూడా నేను చెప్పిన మాట అండి ఏది కూడా పూచి పుల్ల కూడా పోకుండా నా మాట విలువనిస్తారు ఫస్ట్ విలువనిస్తారు నా పిల్లల్లాగే వాళ్ళు వాళ్ళని మందలిస్తాను చదివేటప్పుడు చదువుతాము తర్వాత ఆడేటప్పుడు ఆడిస్తాను అన్ని ఈవెంట్స్ కూడా జరిపిస్తుంటాను అండ్ ఈ అవకాశము నాకు ఇన్కిలాబ్ తరఫున తర్వాత ఎంఆర్ టీవీ ఛానల్ వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతి అకేషన్లో వాళ్ళు ఈ ఆపర్చునిటీ గురించి చూస్తూ ఉంటారు మేడం ఎప్పుడు పిలుస్తారు ఎప్పుడు ఏ అవకాశాన్ని తీసుకొని అలాగే మన రిపోర్టర్ జర్నలిస్ట్ అజీమ్ గారికి చాలా ధన్యవాదాలు తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ ఈ రెండు ఛానల్కి కూడా ఇన్కిలాబ్ ఛానల్ అండ్ ఎంఆర్ ఛానల్కి నా యొక్క అభినందనలు అండి ఇలాగే ఎప్పుడు మీరు మమ్మల్ని సపోర్ట్ ఉండండి మా పిల్లలకు కూడా కొంచెము అంటే సొసైటీలో గవర్నమెంట్ స్కూల్ ఏం తక్కువ కాదు అన్నిటికన్నా కూడా కార్పొరేట్ స్కూల్స్ అండ్ పబ్లిక్ స్కూల్స్ కన్నా కూడా మే మే ఎక్కువ అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు కూడా గర్వంగా ఉంటుంది నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ